ప్రకాశం న్యూస్ 12 కు స్వాగతం. నా పేరు ప్రసన్న. ముందుగా ముఖ్యాంశాలు. తనను గెలిపిస్తే 5 ఏళ్లు అండగా నిలబడి రుణం తీర్చుకుంటా. దర్శి తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో సిద్ధా రాఘవరావు హామీ. ఈ నెల 11న జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరం తీరాక వదిలేసే రకం. బీజేపీ కేంద్ర నాయకుడు జీవీఎల్ నరసింహారావు విమర్శ. ఇప్పుడు తనకు అండగా నిలబడితే 5 ఏళ్ల పాటు కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలబడతానని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు అన్నారు. దర్శిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దర్శి క్యాంపు కార్యాలయంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ తేదీన జరిగే ఎన్నికలలో నాతో పాటు కదిరి బాబురావుకు గెలిపించేందుకు కృషి చేయాలని, నాకు అండగా నిలబడితే 5 సంవత్సరాల పాటు మీకు అండగా నిలబడతానని సిద్ధా రాఘవరావు అన్నారు. ఒక్క ఓటు కూడా చేజారకుండా చూడాలని కోరారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు సిద్ధాకు మద్దతుగా నినాదాలు చేశారు. పశ్చిమ ప్రాంతానికి వెళ్తే ఆ నియోజకవర్గం గెలుదురు కానీ ఎర్రగొండ పాలన కానీ కణిగిరి కానీ మహంతాపురం ఎక్కడికి వెళ్ళిన ప్రజలు బ్రహ్మాండ నమ్ముతున్నారు. జరిగే ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, పలువురు నిందితులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఈ నెల 19వ తేదీ జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్ట ఏర్పాట్లు చేశామని, 2000కు పైగా బైండ్ ఓవర్ కేసులు బుక్ చేశామని జిల్లా ఎస్పీ కోయి ప్రవీణ్ తెలిపారు. వివిధ ప్రదేశాలలో 6 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేయడం జరిగిందని, వాటిల్లో 4 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులకు సంబంధించిన అమౌంట్గా గుర్తించి రిలీజ్ చేశామన్నారు. 4000 లీటర్లకు పైగా మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 300కు పైగా వివిధ కేసుల్లో నిందితులను అరెస్టు చేశామన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అదనపు బలగాలను జిల్లాలో దించామన్నారు. ప్రజల స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వినియోగించుకోవాలన్నారు. ఫిబ్రవరి నెల నుంచి మనం ప్రిపరేషన్ ఎలక్షన్ ప్రిపరేషన్లో భాగంగా అనేక చర్యలు చేపట్టాం.
ఫస్ట్ మన ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి ఈనాటి వరకు 553 ఎన్బిడబ్ల్యూస్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 472 ఆయుధాలను మనం లైసెన్స్డ్ వెపన్స్ని సరెండర్ చేయడం జరిగింది. మొత్తం ఈరోజు వరకు 25,840 మందిని మనం సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ 107-110 కింద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం 305 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కేసెస్ రిజిస్టర్ చేసాం. అదే మాదిరిగా మొత్తం 2 కోట్ల రూపాయలు మనం పైచిలుకులు నగదు మనం ప్రాపర్గా సీజ్ చేసి ఐటీ డిపార్ట్మెంట్గా లేకపోతే స్పెసిఫిక్ పోలీస్ కేసు పెట్టిన దానిలో మేము కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా 4 కోట్ల పైచిలుకుల నగదు బ్యాంకులకు సంబంధించింది ప్రాపర్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఈసీఐ మనకు అందజేసిన గైడ్ లైన్స్ ఫాలో అవుతూ వాటిని స్పాట్లోనే డిస్పోజ్ చేయడం జరిగింది. ఇంకా లిక్కర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు 25,000 పైచిలుకులు బాటిల్స్ అంటే దగ్గర 4,000 లీటర్ల పైన వెళ్ళి మద్యాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు మొత్తం ఫోర్స్ డిప్లాయ్మెంట్కి వస్తే మనకి కేంద్ర బలగాలు వచ్చి 6 కంపెనీలు 12 కంపెనీలు వచ్చాయి. ఏపీఎస్పీ మన స్టేట్ ఏపీఎస్పీ వచ్చి మనకి 4 కంపెనీలు రావడం జరిగింది. అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి 280 మంది, కర్ణాటక నుంచి 500 హోంగార్డ్స్, తర్వాత కలెక్టర్ గారు 522 మందిని ఎస్పీఓస్ కింద నియమించారు. ఎక్స్ కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా అందరికీ సుపరిచితమే. దీని ప్రకారం ఏదైనా ఎటువంటి విషయం తెలియపరిచినా కూడా మీరు ఈ కంట్రోల్ రూమ్ తెలియపరచవచ్చు. కంటిన్యూస్ వీళ్ళంతా కూడా మనకి పోలింగ్ జరిగే సమయంలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ఈ 387 మొబైల్స్ అన్నింటికి కూడా కమ్యూనికేషన్ ఐదర్ వైర్లెస్ కానీ మొబైల్ కమ్యూనికేషన్స్ సెట్ చేయడం జరుగుతుంది. సో ఇటు సో మొత్తం మనం జిల్లా మొత్తాన్ని 4 ఛానల్స్ కింద డివైడ్ చేసాం. వైపాలెమ్ మన గిద్దలూరు ఒక ఛానల్లో ఉంటాయి, కనిగిరి కందుకూరు ఒక ఛానల్ ఉంటుంది, ఒంగోలు టౌన్ ఒక ఛానల్లో ఉంటుంది, దర్శి చీరాల ఒక ఛానల్ ఉంటాయి. మొత్తం 4 ఛానల్లోనూ మనం డివైడ్ చేసాం. ఈ కమ్యూనికేషన్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. మొత్తం మనకు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మొత్తం కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ మేము పూర్తి చేయటానికి మేము కంటడం కంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేసే రకమని 4 సంవత్సరాలు బీజేపీతో పయనించి అవసరం తీరాక బీజేపీని ప్రజల ముందు దోషిగా చూపించేందుకు కుట్రలు పన్నుతున్నారని కేంద్ర బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ కేంద్ర నాయకుడు జీవీఎల్ నరసింహారావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం వల్ల ఏం జరగలేదని చంద్రబాబు అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు తమతో 4.5 సంవత్సరాలు కలిసి పనిచేసి తమ వల్ల ఏమీ అభివృద్ధి జరగలేదంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని జీవీఎల్ విమర్శించారు. చంద్రబాబు ఎవరినైనా వాడుకొని వదిలేసే రకమని, అలాంటి వ్యక్తి రాష్ట్రానికి మేలు చేస్తాడంటే ఎలా నమ్మాలన్నారు. చంద్రబాబును ప్రజలు వదిలేసే రోజు ఇంకెంతో దూరంలో లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ సొంత ఖాతాలో వేసుకుని అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, దారా సాంబయ్య, బొద్దులూరు ఆంజనేయులు, వివిధ నాయకులు పాల్గొన్నారు. నాకు ప్రధాని అవ్వాల్సినంత కోరిక, ప్రధాని అవ్వాలని కోరిక లేదు అన్నారు. మరి ప్రజలు ఉన్నదే పీకుతుంటే, ముఖ్యమంత్రిగానే మిమ్మల్ని ఇంటికి పంపిస్తుంటే, పోపో బాబు అని మిమ్మల్ని సాగనంపుతుంటే, మరి ఈ బిల్డప్లు ఏంటి? ఇంకా నయం, ఐక్యరాజ్య సమితికి నన్ను జనరల్ సెక్రటరీ అమ్మంటున్నారు, నేనే వద్దంటున్నాను. నన్ను ప్రపంచానికే నాయకత్వం కావాలని తెలుగుదేశం వారు ఈ మాటలు చెప్పినా ఆశ్చర్యపోవని అవసరం లేదు. సో పనులేమి చేయకుండా కేవలం రాజకీయాలతోనే మీరు చేస్తున్నటువంటి ఈ రచ్చ కనుక చూసినట్లయితే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పవనాలు తీవ్ర స్థాయిలో వీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఇది నేను చెప్పే మాట, ప్రజా ట్రెండ్ను చూసి ప్రజల్లో ఉన్నటువంటి ఒక మూడ్ని గ్రహించి దాని ప్రకారం నేను చెప్తున్నటువంటి మాట, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఈ ఎన్నికల్లో దక్కే అవకాశం కనపడటం లేదు. 5 సంవత్సరాలు ప్రజల్ని పూర్తిగా విస్మరించి, వారిని దోచేసి చివరికి ఎన్నికల సమయంకి వచ్చేసరికి ఏదో ఒక రకంగా కొంత డబ్బు పంచి మరి ఓటర్లని ప్రభావితం చేయవచ్చు అని మీరు అనుకుంటే, పూర్తిగా మీరు ఓటర్ మహాశైల వారి ఆలోచనలని మీరు తక్కువగా అంచనా వేసినట్లే. వారి క్రమశిక్షణను, వారి భవిష్యత్తుపై వారికి ఉన్నటువంటి శ్రద్ధను మీరు అవమానించినట్టే. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని
తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు నాకు కనపడటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకోలేదు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో దీన్ని ఒక పునాదిలాగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడటానికి ఒక 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 స్టెప్పింగ్ స్టోన్గా చూస్తున్నాం మేము దీన్ని. తప్పనిసరిగా 2024 సమయానికి భారతీయ జనతా పార్టీయే అధికార పార్టీ హోదాకు కూడా ఎదిగే పరిస్థితులు రాష్ట్రంలో ఉంటాయని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఆఖరి ఎన్నికలు, ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ అంతరించడం స్పష్టం, తథ్యం. ఏ గతి అయితే కాంగ్రెస్ పార్టీకి 2014 పట్టిందో అదే గతి తెలుగుదేశం పార్టీ కూడా 2019 ఎన్నికల్లో కలగబోతోంది. సో కాబట్టి ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీగా ఎదగలిగినటువంటి నిబద్ధత, నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఏకైక భారతీయ జనతా పార్టీ. సో కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఒక గొప్ప నిర్ణాయక శక్తిగా ఎదగటానికి, ఒక రాజకీయ శక్తిగా ఎదగటానికి గొప్ప అవకాశం ఇస్తారని వారందరినీ అభ్యర్థిస్తూ ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజున ఒంగోలు నగరానికి, అలాగే ప్రకాశం జిల్లాకి రావటం జరిగింది. ఇక్కడ విశేషంగా ప్రజలు రెండు పార్టీల్లోనూ, రెండు ప్రాంతీయ పార్టీలతోనూ ఇక్కడ అభివృద్ధి సాధ్యం కాదు. ఒకరికి కేవలం ఒకరికి ఏ జిల్లా పట్టలేదు, ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాను పట్టించుకోలేదు సొంత జిల్లాతో సహా. మరి ఇక ప్రతిపక్ష విషయానికి వస్తే వారు కనుక అధికారంలోకి వస్తే వారి ధ్యాస వారి జిల్లాపైనే ఉండే అవకాశం ఉంది. కడప జిల్లాపైనే ప్రకాశం జిల్లాను పట్టించుకునే నాథుడు ఎవరూ లేరు. ప్రకాశం జిల్లా అభివృద్ధి చేసే బాధ్యతనే పూర్తిగా భారతీయ జనతా పార్టీ చేపడుతుందని మా పార్టీలో అనేక మంది నాయకులందరూ కూడా ప్రకాశం జిల్లాకు చెందినవారే. సో మేమందరం కూడా మా వంతు కృషి రాష్ట్ర జిల్లా అభివృద్ధికి పెద్ద స్థాయిలో చేస్తామని. అందుకే ఇక్కడ మా అభ్యర్థులైనటువంటి బొడ్డులూరు ఆంజనేయులు గారిని, అలాగే తోగుంట శ్రీనివాస్ గారిని ఇక్కడ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులుగా గెలిపించాలి అని చెప్పి వారందరినీ మేము అభ్యర్థించడం కోసం ఈరోజు ఒంగోలు నగరానికి, ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. కొండేపి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్య నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. కొండేపి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాదాసి వెంకయ్య నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బొద్దులూరి ఆంజనేయులకు మద్దతుగా కేంద్ర బీజేపీ నాయకులు ఒంగోలు నగరంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బొద్దులూరు ఆంజనేయులకు మద్దతుగా బీజేపీ కేంద్ర నాయకులు జీవీఎల్ నరసింహారావు ఒంగోలు నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు బస్టాండ్ నుండి ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అభ్యర్థి బొద్దులూరు ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, దారా సాంబయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది. పాలనేని శ్రీనివాసరెడ్డి కానీ, రామచర్ల జనార్దన్ కానీ మిమ్మల్ని నగర ప్రజలందరినీ కూడా ఓటు అడిగే అర్హత కోల్పోయారని మీ అందరూ తెలుసుకోవాలి. టెండర్లు పిలవాల్సిన హక్కులు ఇప్పుడు మీ ముందున్నటువంటి ఓట్లు ఈ పీసులుగా డివైడ్ చేసి 5 లక్షలుగా డివైడ్ చేసి వారి యొక్క అనుభవానికి వర్కలుచుకొని డబ్బులు తండుకున్నటువంటి దామచర్ల జనార్దన్ అది కూడా గట్టిగా మాట్లాడితే బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ కమిషన్లు పంపుతున్నాడు. అందుకే
బాలినేని శ్రీనివాస రెడ్డి 55 నెలల పాటు హైదరాబాద్ లో పడుకొని నేను జనవరికి వచ్చి ఫ్లెక్సీ నేర్చుకొని నేనున్నాను, నేను కూడా మళ్ళీ లైన్ లో ఉన్నాను. నాకు ఓటేంటి, జనార్దన్ ఓడించండి. ఏంటండి ఇది, జనార్దన్ ఓడించాలా, ఈయన్ని గెలిపించాలా, లేకపోతే శ్రీనివాస రెడ్డి ఓడించాలా, జనార్దన్ గెలిపించాలా, వాళ్ళిద్దరు కలిసి ప్రతి నెల ఒక రోజు వస్తాయి సోదీకి 29 రూపాయలు మోడీ గారు చెల్లిస్తే మీరు 1 రూపాయి చెల్లిస్తున్నారు, చంద్రబాబు నాయుడు 1 రూపాయి చెల్లిస్తున్నారు, కానీ అది మొత్తం హానిస్తున్నది చెప్తాం. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడపడుచులకు వారి యొక్క ఆత్మగౌరవం కాపాడడానికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టడం జరిగింది. అది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఈరోజు మన చెంపల దగ్గర నిర్మాణం జరుగుతున్న ఇల్లు కానీ కొత్తలు కొత్తగా జరుగుతున్న ఇల్లు కానీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు చర్యలు జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కావలసిన జనార్దన్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ వారు కట్టించినటువంటి ఇల్లు కాదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా, వారి ఫోన్ పెట్టుకొని ఇవన్నీ మేము కట్టించడం అబద్ధాలు చెప్పుకొని పార్టీ జనతా పార్టీని బహిష్కరిస్తుంది. పేద బడుగు బలహీన వర్గాలకు నిలబడేది ఒక్క తెలుగుదేశం పార్టీనని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ అన్నారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ మరోమారు అధికారంలోకి రాబోతుందని, ఎస్సీ ఎస్టీ బీసీలు తెలుగుదేశానికి అండగా నిలబడబోతున్నారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ అన్నారు. మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఇప్పటికంటే ఎక్కువగా జగన్ మీటింగులకు జనం వచ్చారని, ముఖ్యమంత్రి చంద్రబాబుకే ప్రజలు పట్టం కట్టారనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలతో కుమ్ముక్కై రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. గుర్రాల రాజ్ విమల్ కుమార్, చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అదేవిధంగా 3 ముగ్గురు ఎంపీలు మాల కులస్తుల నుంచి 3 ముగ్గురు ఎంపీలు నెగ్గారు. ఎవరూ కూడా అతి దారుణంగా మీరందరూ కూడా మీడియాలను సోషల్ మీడియాలను ఎస్సీ ఎస్టీలు కేవలం జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్ చేస్తానని మాకు ఖండిస్తున్నాం. మీరు కావాలంటే బహిర్గతంగా ఇప్పుడే లెక్కలు తీసుకోండి, పత్రికా విలేకరుల సమక్షంలో చెప్తున్నా, ఈ రోజున చెప్తున్నాను. గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇంతకన్నా జనం ఎక్కువ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి. పబ్లిసిటీ చేయడానికి గ్రాఫిక్స్ ద్వారా చూపించిన పబ్లిక్స్ని చూపిస్తున్నాడు. 8 మంది మాల ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో నెగ్గారు, 7 మంది మాదిగ ఎమ్మెల్యేలు నెగ్గారు, 3 ఎంపీలు మాల కులస్తు నుంచి నెగ్గారు. అంటే దళితుల ఓట్ బ్యాంక్ ఎవరి పక్కన ఉందో దీన్ని బట్టి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నాను. కేవలం అపార్థం అంటగట్టి దళితుల్ని గిరిజనుల్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్సీపీని తిప్పికొట్టాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తూ, ముస్లిం క్రైస్తులపైన దాడులు చేస్తూ, మనిషి ఏమి తినాలో నిర్దేశిస్తూ, రోహిత్ వేమల మరణానికి కారకములైనటువంటి మోడీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నిరసనగా దేశవ్యాప్తంగా దళిత గిరిజనులు భారత బంధువులు పాటిస్తే, భారత బంధువులు బజరంగ దళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గుండాలుగా వ్యవహరించి 16 మందిని కాల్చి చంపినటువంటి నేపథ్యంలో అటువంటి పార్టీకి అటువంటి మోడీకి కొమ్ము కాస్తూ పకటి కలలుగంటూ ముఖ్యమంత్రి కావాలని కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నిస్సిగ్గుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్నాడు. ఆ కలల్ని దళిత గిరిజన ముస్లిం క్రైస్తవులు పారదొరాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి ఎన్ఎస్ఎఫ్డి రద్దు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని పునఃప్రవేశపెట్టి తద్వారా ఇన్నోవా కార్లు, ఇతిహాస్ కార్లు, ట్రాక్టర్లు, లారీలు, మిల్లర్లు, జేసీపీలు ఎన్నో యూనిట్లు మంజూరు చేసి చిన్న తరహా పరిశ్రమ స్థాపించుకోవడానికి ప్రభుత్వమే హామీ ఉండే విధంగా జీవోలు తయారు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది. ఈ దృష్ట్యా సంక్షేమ పథకాలు కాపాడుకోవాలంటే నవ్యాంధ్ర రాజధానిలో ఈ 5 సంవత్సరాల్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా అయిందే కాబట్టి, అంతేకాకుండా అమరావతిలో 150 అంబేద్కర్ విగ్రహాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా అయిందే దక్కింది. అంతేకాకుండా విదేశాల్లో చదువుకునే దళిత గిరిజనులకు 10 లక్షల రూపాయలు అంబేద్కర్ నిధి ద్వారా ఇస్తున్నటువంటి ఘనత కూడా ఆయనకే దక్కింది కాబట్టి, ఈ సంక్షేమ నిధులు సంక్షేమ పథకాలు నవ్యాంధ్ర రాజధానిని మాన ప్రాణ ఆస్తిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గెలిపించుకోవాలని దళిత గిరిజన ముస్లిం క్రైస్తవ మైనార్టీలందరికీ కూడా మేము సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో, మరి రాజ్యాంగాన్ని అడుగడుగున అణగదొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో, ఆ బీజేపీని వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేక కూటమిగా ఏర్పడిన వారికి మద్దతు తెలుపుతూ మోడీని డిఎంటే డి అని తొడసరిచి ఈరోజు నాయకత్వం వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ దళితుల సంక్షేమం గురించి కానీ దళితుల యొక్క
మరి ఆ హక్కులకి భంగం కలిగించకుండా కాపాడగలరని మరి ఆ నమ్మకంతో దళిత సోదరులందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీని మనం అధికారంలోకి తెచ్చుకొని మరి ఆ యొక్క దళితుల పట్ల సంక్షేమ పథకాలను కొనసాగించే విధంగా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా మనం అడుగులు ముందుకేయాలని మీ అందరికి కూడా మరి సభాముఖంగా తెలియజేస్తామన్నాను. మీ అందరికి కూడా నా విజ్ఞప్తి ఒకటే, మీరు వైసీపీకి వేసే ప్రతి ఓటు కూడా ఇండైరెక్ట్గా మరి డైరెక్ట్గా మోడీకి వేసినట్టే అని మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీ చేసినటువంటి దాడులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఈరోజు మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లోకి వెళ్ళి కొడితే మరి తండోపు తండాలుగా జరిగిన దాడులన్నీ కూడా మీకు కనబడతా ఉంటాయి. బీజేపీని మనం ఎప్పుడైతే తరిం కొడతామో ఈ దేశంలో నుంచి అప్పుడే దళితులకి మరి ఎప్పుడైనా కూడా సంరక్షణగా ఉంటుందని మీరు అందరూ కూడా గ్రహించాలి. అటువంటి బీజేపీని తరిం కొట్టాలంటే అది జగన్ వల్ల కాదు, ఎందుకంటే జగన్ బీజేపీ ముసుగులో పనిచేస్తున్నాడు. మరి ఆ బీజేపీ ముసుగుతో పాటు ఇక్కడ కేసీఆర్ని సహకారం తీసుకొని వారు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దళితులందరూ కూడా ఒక్క క్షణం మీరు ఆలోచించి మరి మరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా, మరి ఈ యొక్క దళితుల సంక్షేమం కానీ దళితుల యొక్క సంరక్షణ కానీ చూడాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుదురుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లు మరి సైకిల్ గుర్తు మీద వేసి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు చేసిన అభివృద్ధిని దామచర్ల జనార్దన్ గారు మరి 15 ఏళ్ల పాటు ఒంగోలుని ఏ విధంగా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిర్లక్ష్యం వహించారో, కేవలం ఇచ్చిన 5 ఏళ్లలో అతను ఏ స్థాయిలో ఒంగోలుని ఈ రోజు రూపురేఖలు మార్చేసి అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తున్నారో ఆయన్ని కూడా మీరు గమనించాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని దామచర్ల జనార్దన్ తన అభివృద్ధిగా చెప్పుకోవడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ నాయకులు కొమ్మూరు రవిచంద్ర విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దామచర్లపై విమర్శలు గుప్పించారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి చేరిన తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరు రవిచంద్ర ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్పై పలు విమర్శలు చేశారు. అభివృద్ధి చేశానంటూ చెప్పుకునే జనార్దన్ నిరంకుశ పరిపాలన చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని దామచర్ల జనార్దన్ తాను చేసిన అభివృద్ధిగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలు తెలుసుకొని ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏ విధంగా అభివృద్ధి చెందింది, దానికి కారణాలేంటి అనేటువంటి విషయాల్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు చాలా స్పష్టంగా కనిపించే విషయాలు, గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పనిచేసి రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఈ ఒంగోలుని చుట్టుపక్కల ఉన్నటువంటి 8 గ్రామాలని కలుపుకుంటూ కార్పొరేషన్కి పెంచడం, కార్పొరేషన్ స్థాయికి వచ్చిన తర్వాత మున్సిపాలిటీకి కార్పొరేషన్కి ఉండేటువంటి వ్యత్యాసం, కార్పొరేషన్కి నిధులు ఎక్కువగా వచ్చేటువంటి విషయం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా నేను అభివృద్ధి చేశాను అంటూ ఉన్నాడు. ఒక భవనాన్ని కట్టాలంటే ఆ భవనానికి గట్టి పునాది అవసరం, పునాది లేకుండా ఎవరు కూడా బిల్డింగ్ని కట్టరు. ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించుకోలేక ఈరోజు ప్రతిరోజు నేను ఒంగోలుకి నీళ్ళు ఇస్తాను చెబుతున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు ఈరోజుకి కూడా 3 రోజులకి ఒకసారి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు, దాదాపు 300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించలేనటువంటి పరిస్థితి, ఈ రోజుకి ఒంగోలు ప్రజలు దాహార్తితో విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు రామతీర్థం అలాగే గుండ్లకమ్మ ఈ 2 ప్రాజెక్టులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హయాంలో ఏర్పాటు చేసుకోవడం, ఆ 2 ప్రాజెక్టులు ఉండడం వల్లే ఈరోజు ఒంగోలు ప్రజలు మంచినీళ్లు తాగుతున్నారంటే కేవలం ఆ 2 ప్రాజెక్టులు చలవే. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తనను గెలిపిస్తే 5 ఏళ్లు అండగా నిలబడి రుణం తీర్చుకుంటా, దర్శి తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో సిద్ధా రాఘవరావు హామీ.
ఈ నెల 11న జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరం తీరాక వదిలేసే రకం. బీజేపీ కేంద్ర నాయకుడు జీవీఎల్ నరసింహారావు విమర్శ. ప్రకాశం న్యూస్ 12 బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ప్రకాశం న్యూస్ 12.